ఎన్జీఓ మద్దతుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో గెలుపొందడంతో తిరుపతి జిల్లా సచ్చివేడ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద స్థానిక బీజేపీ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు చాక్లెట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారని దేశంలోని విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాపై విజయం సాధించి భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశ రాష్ట్రపతిగా పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారన్నారు. భారతదేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారన్నారు. తదుపరి రాజపాలెం వాసు మీడియాతో మాట్లాడుతూ ఎన్జీఏ హయాంలోనే అత్యున్నత రాష్ట్రపతిగా దళిత నేత రామ్నాథ్ కోవింద్ ను పదవిలో నిలబెట్టిన ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుందని ఆయన అన్నారు. నేడు అదే ఎన్డీఏ ప్రభుత్వం ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారీ మెజార్టీతో గెలిపించుకుని దేశ రాష్ట్రపతిగా నిలబెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందంటూ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లోకయ్య వాసు శ్రీకాంత్ రాజా రవి శేఖర్ శివకుమార్ వెంకటేశ్వర్ రెడ్డి ఎర్రయ్య శెట్టి రాజేందర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ద్రౌపది ముర్మ గారు మన అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఈరోజు రాష్ట్రపతిగా ఎన్నిక కాబడింది. కాబట్టి ఈరోజు మనం ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి కలిసి చేసుకున్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ను అందరూ కలిసి శుభాభినందనలు చేసుకోవాలని భావిస్తున్నాను. సత్తివేడ మండలం తిరుపతి జిల్లా ఈ యొక్క శుభ సందర్భంలో మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన ఎన్డీఏ కూటమి మరియు అమిత్ షా గారు మరియు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క దిగ్విజయమైనటువంటి ఈ యొక్క విజయము అనేది భారతదేశ చరిత్రలో అనేది సువర్ణాక్షరాలతో లిఖించబడినది. ఇంతవరకు కని అని ఎరిగిన విధంగా ఒక 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 ఎస్సీ మహిళకి ఇచ్చి మనం ఈ విధంగా ముందు ఎస్సీ మహిళకి ఇచ్చి మనము ఈ విధంగా గెలిపించుకోవడం అనేది చాలా దేశ చరిత్రలోనే గొప్ప విషయంగా నిలిచిపోతుందని మేము భావిస్తున్నాము. వర్గాలకి న్యాయం పూర్చే విధంగా గతంలో మైనార్టీకి సంబంధించిన డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి అభ్యర్థానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారికి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించి ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గిరిజన మహిళకి ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అది అత్యధిక మెజార్టీ గెలవడం జరిగింది. ఈ యొక్క కీర్తి ప్రతిష్ట భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. జనాలు ఫుల్గా ఉంటే మరి గ్రాఫ్ చేసే ఉండని పోరా మాత్ర ఒక వారం పోతే